విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం జగన్నాథపురం గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద రైతులందరికీ నవధాన్యాల గురించి వివరించారు వ్యవసాయ శాఖ ఏడీఏ మాలకొండయ్య. ఏవో శాంసందర్లు నవధాన్యాలు సాగు చేయడం వలన జీవ వైవిధ్యం పెరుగుతుందని వారు తెలిపారు. గ్రామంలో మొత్తం 110 మంది రైతులకు 110 ఎకరాలకు నవధాన్యాలు కల్పించి రైతులందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పద్మ సత్యనారాయణ, ఎంపీడీసీ రౌతు తిరుపతిరావు రైతులు పాల్గొన్నారు. ఆ భూమిని తయారు చేసుకోవాలి కాబట్టి ఇటువంటి కార్యక్రమం పెడితే చాలా మంచి కార్యక్రమం చెప్పాలి. ఇంతమంది మహిళా రైతులు ఒక గ్రామంలో ఇంతమంది ఈ విధంగా చేయడం అనేది నాకు తెలిసి బొబ్బిలి మండలమే కాదు జిల్లాలో కూడా అతి తక్కువ గ్రామాల్లో ఈ ఒక గ్రామం అండి. అక్కడ వస్తున్నారు గొప్ప చెప్పారు ఎందుకంటే నాకు తెలుసు మేము చాలా దాకా మీ మీటింగ్లో కూర్చున్నప్పుడు మా ఫోటోలు వాడుతుంటారు. ఏం ఫోటోలు? ఈ నవధాన్య ఫోటోలని ప్రకృతి రాజ్యం ఫోటోలు వాడుతుంటారు. వాడితే మన మండలంలో ఫోటోలే వాడతారు ఎక్కడైనా సరే. మీకు అర్థమైందా? నేను చెప్తున్నాను ఇలాగ పైన ఇలాగ వీడియోలు తీసిన కానీ ఇంతమంది కూర్చొని ఇంతమంది పంచనంతా కూడా పంచనలు ఉన్నారు మంది ప్రతి గ్రామంలో. ఇంతమంది ఎక్కడ కూడా సామూహికంగా ఎవరు రారు. నేను అంటుంది అది సామూహికంగా రావడం అంటే మీలో నిజంగా ఉత్సాహం కానీ అవగాహన ఉంటేనే వస్తారు. అంతే తప్ప బలవంతం తీసుకొస్తే ఎవరు రారు. సో అది మాత్రం నాకు మాత్రం చాలా హ్యాపీ. ఎందుకంటే ఈ గ్రామాల విషయంలోన ఇది ఇదే విషయాన్ని ఇంకా మరింతగా ప్రతి ఇంటికి చూడండి మన గడప గడపకి మన సర్పంచ్ గారు అలాగే తీసుకెళ్తున్నారు. గడప గడపకి ప్రభుత్వం అని గడప గడపకి పచ్చి రొట్టెలు వెళ్ళాలి. ప్రతి గడప గడపకి నవధాన్యం వెళ్ళాలి. అది మన కాన్సెప్ట్. అర్థమైందా? సో దయచేసి అందరూ కూడా తీసుకోనండి. ఇంకా వాడిన వాళ్ళు ఎవరుంటే మిగతా రైతులు కూడా చెప్పండి. దీనివల్ల ఎటువంటి నష్టం లేదు, సులభము లాభము, మీ ఆరోగ్యానికి మంచిది. సరేనా?